ఆదిదేవుడిగా అభివర్ణించి వినాయకుడు పూజ తర్వాతే మనం ఏ పనైనా ప్రారంభిస్తాం, లేదంటే ఆ పని సక్రమంగా పూర్తి కాదని, మన కోరిక నెరవేరదని నమ్ముతాం. వినాయకుడిని నమస్కరించినట్లయితే ఎలాంటి ఆటంకాలు ఎదురవకుండా పనులు జరుగుతాయి. అందుకే గణేశుణ్ణి విఘ్నాధిపతి అంటారు. ఎలాంటి శుభకార్యక్రమాలు ప్రారంభించినా ముందుగా వినాయకుడు పూజతోనే ప్రారంభిస్తారు. ఇతర దేవుళ్లను ఆరాధించేవారు కూడా వినాయకుడి విగ్రహాన్ని తమ పూజా మందిరంలో తప్పకుండా పెట్టుకుంటారు. అందరూ ఇంత భక్తి శ్రద్ధలతో పూజించే వినాయకుడికి ఒక దంతం సగం వరకు విరుగుంటుంది. ఎందువల్ల ఆ దంతం విరిగింది? అసలు వినాయకుడిని విఘ్నాధిపతి అని ఎందుకు పిలుస్తారో తెలుసా? వినాయకుడి దంతం విరుగుండడానికి, విఘ్నాధిపతిగా మొదట పూజించడానికి సంబంధించి ఒక పురాణ కథనం ఉంది. షణ్ముఖుడు స్త్రీ పురుష లక్షణాలను చాటి చెప్పే గ్రంథం ప్రారంభించాడట. అందులో ప్రస్తావించిన పురుష లక్షణాలు ఏవి తనలో లేవనిపించిందట గణపయ్యకి. దాంతో కోపం వచ్చి ఆ గ్రంథం పూర్తవకుండా విఘ్నం కలిగించాడట. షణ్ముఖుడేం సామాన్యుడా, కోపాద్రికుడే గణపతి దంతాన్ని విరక్కొట్టాడని పురాణాలు చెప్తున్నాయి. అది సంగతి. గణపయ్య దంతం సగమే ఉండడానికి కారణం షణ్ముఖుడు. మొత్తానికి అప్పటి నుంచి ఏదైనా పది మొదలు పెట్టే ముందు అది మధ్యలో ఆగిపోకుండా గణపయ్యని ప్రసన్నం చేసుకోవడానికి మనకు ఆనవాయితీగా మారింది. If you like the video, please like us and subscribe. Tollywood Nagar.